ఢిల్లీ వేదికగా మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు రైతన్నరు తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ముందుగానే నిర్ణయించినట్లు ఢిల్లీ చెలో పేరుతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ సహా రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు ఢిల్లీ పోలీసుల ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఢిల్లీ చెలో మార్చిలో దాదాపు ఇరవై వేల మంది రైతులు రెండు వేల ఐదు వందల ట్రాక్టర్లలో ఢిల్లీ సరిహద్దులకు చేరుకోవచ్చునని హర్యానా పంజాబ్ లోని అనేక సరిహద్దు ప్రాంతాల్లో కారులు ఉన్నారని వీరంతా ఎప్పుడైనా ఢిల్లీలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు ఇక ఈ అన్నదాత ఉద్యమానికి పంజాబ్ కిసాన్ మజూర్ సంఘర్ష కమిటీ ప్రెసిడెంట్ సుఖ్వందర్ సింగ్ సభ్ర నాయకత్వం వహిస్తున్నారు ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ ఆందోళనలో రెండు వందల రైతు సంఘాలు పాల్గొన్నాయి ఆధార నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించారు ఢిల్లీ అంతటా నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు ఫిబ్రవరి పన్నెండు నుంచి మార్చి పన్నెండు వరకు ఈ రూల్స్ అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు ప్రజలు గుమిగూడడం ర్యాలీలు నిర్వహించడం చేయొద్దని హెచ్చరించారు ట్రాక్టర్ ట్రాలీలపై నిషేధం విధించారు మార్చి పన్నెండవ తేదీ వరకు ఢిల్లీలో భారీ బహిరంగ సమావేశాలు ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు ఇనుప కంచెలు బారికేట్లతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ సరిహద్దుల్లో సిమెంట్ తిమ్మలు కంటైనర్లు క్రేన్లు వాహనాలను భద్రతా బలగాలు అడ్డుగా నిలిపాయి హర్యానా అంబాలా వద్ద పంజాబ్ హర్యానా సరిహద్దును మూసివేశారు ఢిల్లీ యూపీ సరిహద్దు గాజీపూర్ వద్ద భారీగా భద్రత బలగాలను మోహరించారు